మహేష్ బాబుకు నాగ చైతన్య లవ్ స్టోరీ కలిసి రావడం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. సెప్టెంబర్ 24 విడుదలైన ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. శేఖర్ కమ్ముల మార్క్ డైరెక్షన్, సాయి పల్లవి, నాగ చైతన్య నటన ఈ సినిమాకు మంచి టాక్ను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. లవ్ స్టోరీ ఒకే థియేటర్లో 1 కోటి రూపాయలు రాబట్టి రికార్డు సృష్టించింది. ఆ థియేటర్ మరెవరిదో కాదు, నటుడు మహేష్ బాబుకు చెందిన ఏఎంబి మల్టీప్లెక్స్. హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న ఈ మల్టీప్లెక్స్లో లవ్ స్టోరీ 251 షోలు వేయగా ఏకంగా 48,233 మంది వీక్షించారు. ఇలా ఏఎంబీలో 1 కోటి రూపాయలు వసూలు చేసిన అతి కొన్ని సినిమాల జాబితాలో లవ్ స్టోరీ చేరింది. సాధారణంగా స్టార్ హీరోలకు సంబంధించిన యాక్షన్ చిత్రాలే ఈ స్థాయిలో కలెక్షన్స్ను రాబడతాయి. అలాంటిది తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన లవ్ స్టోరీ ఈ రేర్ ఫీట్ను సొంతం చేసుకోవడం విశేషం. ఇదిలా ఉంటే లవ్ స్టోరీ సినిమా అక్టోబర్ 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. మరి థియేటర్లలో అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.